ఇప్పుడు సంగీతం ఉండే పవిత్రమైన స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఎలాంటి స్థలం అంటే ఇక్కడ కేవలం సంగీతానికి సంబంధించి వోకల్ గానే కాదు, అంటే గాయని గాయకులే కాదు, సంగీత వాయిద్యాలను వాయించే ప్రతి ఒక్క పరికరం ఇక్కడ ఉంది. అంటే ఫ్లూట్ కానివ్వండి, వయోలిన్ కానివ్వండి, సితార్ కానివ్వండి, ఇలా ప్రతి వాయిద్య పరికరాన్ని ఎవరైతే కళాకారులు సృష్టిస్తారో వాళ్ళందరి చోటు, వాళ్ళందరికీ నిలయం ఈ కాలేజ్. నమస్కారం అండి, నా పేరు ఆనంద రాజ్యలక్ష్మి. నేను చాలా చిన్నప్పటి నుంచి వీణ నేర్చుకోవడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచి అంటే 8 సంవత్సరాల నుంచి నేను వీణ మొదలుపెట్టాను. మొదట మా అమ్మగారైన శ్రీమతి రాగమణి గారి దగ్గర కొంతవరకు నేర్చుకున్న తర్వాత వడలి వెంకటనారాయణ గారని, ఆయన నర్సీపట్నంలో ఉండేవారు అప్పుడు, మేము అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా కొంత నేర్చుకున్న తర్వాత వైజాగ్ వచ్చినప్పుడు మా గురువుగారు శ్రీ వాసా కృష్ణమూర్తి గారి దగ్గర ఈ సంగీతంలో వీణలో ఉండే మెలకువలన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేను గురుకుల పద్ధతిలో, అంటే ఈరోజు గురుకుల పద్ధతి అనేది చాలా తక్కువ ఉంది, అప్పట్లో గురుకుల పద్ధతిలో గురువుగారి ఇంట్లోనే ఉండి గురువుగారు సేవ చేసుకుని ఆయన ఎట్లా చెప్తే అట్లా ప్రాక్టీస్ చేసి ఎక్కువ సాధనలతోనే సంగీతం బాగా వస్తుందని ఆయన చెప్పినప్పుడు ప్రాక్టీస్లోనే ఉండి ఆయన దగ్గర ఆయన విద్య అంతా నేను నాకు నేర్పడం జరిగింది. తర్వాత నేను రేడియో ప్రోగ్రామ్స్, టీవీ ప్రోగ్రామ్స్, కొన్ని సినిమాల్లో వాయించడం, టీవీ సీరియల్స్లో టైటిల్ సాంగ్స్కి వేయడం వాయించడం అందించడం జరిగింది. ప్రస్తుతం నేను శ్రీ త్యాగరాజ సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. నా పేరు హేమా నరసింహారావు అండి. ఇది అమృతవర్షి రాగం, రూపక తాళము, ముత్తయ్య భాగవతార్ కీర్తన. ఇది సుధామయ్య సుధానిత్య.
తళంగుతం తక తడికిన తోం తళంగుతం తక తడికిన తోం తళంగుతం తళంగుతం తక తిగి తక తడికిన తోం తక తిగి తక తడికిన తోం తక తిగి జను తడికిన తోం పాల కనకమయ చేల సుజన పరి హలో, నా పేరు సంపత్ గౌడ్. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇయర్ నుండి హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, వోకల్స్. నమస్కార్, మేరా నామ్ గోవింద్ శర్మ హై ఔర్ మే ఇసి కాలేజ్ సే పహలే తబలే మే డిప్లొమా కియా ఔర్ ఉస్కే బాద్ మేరే కో లగా కి ముజే హిందుస్థానీ వోకల్ భీ సీఖనా చాహియే తో మే అభీ లలితా మేడమ్ కే పాస్ మే హిందుస్థానీ వోకల్ సీఖ రహా హూ. నా పేరు ఎం శైలేష్, హిందుస్థానీ వోకల్ ఫ్రమ్ లలితా మ్యామ్ ఫర్ ద లాస్ట్ 1 ఇయర్. నా పేరు జ్యోతి, నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని, మెడికల్ డిపార్ట్మెంట్, కింగ్కోటి హాస్పిటల్లో 12 ఇయర్స్ చేశాను. ఇప్పుడు 25 ఇయర్స్ సర్వీస్ ఉంది నాకు. నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు నాకు ఈ అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా పేరు విమల అండి. ఇంతకుముందు నేను కర్ణాటక వోకల్ సర్టిఫికేట్ కోర్సు వరంగల్లో చేశానండి. 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ మెలోడీ రావాలి అని చెప్పేసి హిందుస్థానీ వోకల్ నేర్చుకుంటున్నాను. మేము ఇప్పుడు పాడబోయే పాట రాగ్ యమన్లో స్వరపరిచింది. ఇది త్రితాళంలో ఉంది, అలాగే దీంట్లో ధృతకాలు తాను కూడా పాడతాం. నజరియా జాదు భరి
पिया की नजरी घर घर सा निरे गामा पामा घर सा पिया की नजरी पामा घर घर सा निधा पामा घर सा पिया की नजरी निरे गामा पादा निसा निधा पामा घर सा पिया की नजरी निरे गामा पादा निसा रे सा निधा पामा गम पिया की नजरिया जादू भरी निरे गामा पामा घर गा मधनी सानी धप मधनी रे घर सानी धप निध पामा घर पिया की नजरिया जादू भरी गगरे सानी निधप गगरे सरे रे सानी धप मधनी निधप धप माग मागरे पिया की नजरिया जादू भरी कवन जतन अब करे आली सानी सानी धप मधनी सधनी सानी धप गमधनी सा कवन जतन अब करे आली नाही परे मोहे चैन एक घरी पिया की नजरिया जादू भरी पिया की नजरी पिया की नजरी पिया की नजरिया। मेरा नाम गोविंद शर्मा है, मैं राग काफी में लक्षण गीत गा रहा हूँ, ये एक ताल मध्य लय में है। सारे ग म प म प ध नि सा नि ध प म ग रे सा गुनी गावत काफी राग गुनी गावत काफी राग खर हर प्रिय मेल जनित खर हर प्रिय मेल जनित कोमल गनि उज्ज्वल पर कोमल गनि उज्ज्वल पर सुर पंचम वादि साध गुनी गावत काफी राग गुनी गावत काफी राग सरल स्वरूप विपश्चित सरल स्वरूप विपश्चित मानत सब सुध अविकल आश्रय गुनी चतुर कहत आश्रय गुनी चतुर कहत कोमल गनि उज्ज्वल पर कोमल गनि उज्ज्वल पर सुर पंचम वादि साध गुनी गावत काफी राग। ना पेर एम शैलेश, नेन राग भोपाली लो धृतकयाल पाड़तान। सारे ग प ध साध प ग रे सा जाऊं तोरे चरण कमल परवारी जाऊं तोरे चरण कमल परवारी हो गोपाल गोविंद मुरारी
ఓ గోపాల్ గోవింద మురారి శరణాగత హూ ద్వారతిహారి జాఊ తోరే చరణ కమల్ పరవారి జాఊ తోరే చరణ కమల్ పరవారి అనగిన దూరిత భయో జడమత్ అనగిన దూరిత భయో జడమత్ కిస వేద పావు చతుర తుమ రే పద తుమహి జగ కె ఏక ఆధార్ జాఊ తోరే చరణ కమల్ పరవారి జాఊ తోరే చరణ జాఊ తోరే చరణ జాఊ తోరే చరణ కమల్ పరవారి. పేరు జ్యోతి అండి. జ్యోతి. జ్యోతి. సో మీరు సంగీతంతో ఎన్ని జ్యోతులు వెలిగిస్తారో చూడాలి మరి. ఆడరో పాడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమసగే తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు గమనించరు దివిగల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు గమనించరు దివిగల దేవతలు ఆడరో పాడరో అప్సరోగణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడలిన తల బాలందినిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడలిన తల బాలందినిదే నడచి పరుసెలు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగా నరులు నడచి పరుసెలు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగా నరులు ఆడరో పాడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము అప్సరోగణము. జ్యోతి, నేను మీరు కూడా స్టాన్సర్ లాగానే దీపక రాగాన్ని ఆలపించి అన్ని జ్యోతులు తీస్తారు అనుకున్నా, కానీ మీరు వర్ష రాగాన్ని ఆలపించినట్టుగా అందరినీ కూల్ చేశారు. చాలా అద్భుతంగా పాడారు, మంచి సన్నని గొంతు. నెక్స్ట్ ఇయర్ పాడుతున్నారు. నా పేరు నిర్మల అండి. నిర్మల. అన్నమయ్య పాట వినిపిస్తున్నాను. వినిపించు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
అన్ని మంత్రములో ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములో ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములో ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నరసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నరసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము. వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములో ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములో ఇందే ఆవహించెను. నిర్మల గారు చాలా అద్భుతంగా పాడారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నెతో నాకు కలిగిన వెంకటేశ మంత్రం అని చాలా అద్భుతంగా పాడారు నిర్మల గారు. చాలా ధన్యవాదాలండి.